ప్రియులారా, ప్రార్థించుకొని తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సజీవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రోజున మీ జనముగా మేము తండ్రి మీ ఎదుట నిలబడి మీ పాదముల మీద పడి నమస్కరిస్తూ తండ్రి మాకున్న ప్రతి విధమైన ఇబ్బందిని తొలగించమని ప్రార్థనపడుతున్నాం ప్రభా. ప్రస్తుత దినాలలో ప్రభుత్వము తండ్రి క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకంగా లేచి తండ్రి ఎంతోమంది క్రైస్తవులను చంపేస్తూ, చర్చిల్ని పడగొడుతూ, సేవకులను నా తండ్రి ఇబ్బంది పెడుతూ ఉంటున్నారయ్యా. కనికరించండి ప్రభా. నీ వాక్యము సెలవిస్తుంది, యెహోవా మీ పక్షం నుండగా మీకు విరోధేవుడని, ఏ తెగులు మీ గుడారమును సమీపించదని. ప్రభా, ఏది మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము నిలబడదని చెప్పారు. అయితే ఈ దినాలలో ప్రభా ఎందరో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారయ్యా. కనికరించండి స్వామి. ఈ దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన ఆయుధము, ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన తలంపు నాశనమగుగాక. తండ్రి మీ బిడ్డల్లో ఆ చెడు ఆలోచనని పుట్టిస్తున్నటువంటి అపవిత్ర ఆత్మలు ఆ బిడ్డల్ని విడిచిపోవునుగాక. తండ్రి ప్రతి వారు కూడా మనిషిని మనిషిగా ఎరిగి మనుషులను ప్రేమించే ఆ మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతానుని యొక్క క్రియలను పూర్తిగా లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని బిడ్డలు, మీ రక్తముతో కడగబడిన బిడ్డలు స్వామి, వారిపైన మీ కనికరాన్ని చూపెట్టండి ప్రభా. దయచేసి వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచనని మార్చండి. వారినే రక్షించి మా ప్రభా మీకు సాక్షి బిడ్డలనిగా నిలబెట్టి సాతానుడు సిగ్గుపడు రీతిగా, నీ నామానికి మహిమ కలుగు రీతిగా మీరు కార్యం జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఫిబ్రవరి మాసం 2వ తారీఖు 2020 ఆదివారం, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 22వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున సాగాను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి అనే వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఎఫ్రాయిమీయులకు వారి సైన్యమునకు అధిపతి ఎలీషామా అనే వాక్యము సెలవిస్తుంది. ఎఫ్రాయిము అను మాటకు రెండింతల ఫలము అని అర్థం. ప్రియులారా, దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఈ ఎఫ్రాయిమీయులకు రెండింతల ఫలము అని బైబిల్లో ఉంది. బాగా వినాలి, ఆ మాటకు అర్థం అది. ఈ రోజున ఎఫ్రాయిమీయుల గోత్రం కంటే మనము ఆలోచించవలసిన విషయం, మనము కూడా రెండింత ఫలమునకు వారసులమై ఉన్నాము. ప్రియులారా, రెండింతల ఫలమంటే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఆ బిడ్డలు ఈ భూమి మీద సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవిస్తారు. ఒక విధమైన ఫలమును ఈ భూమి మీద వారు అనుభవిస్తారు. వారి మరణం తరువాత వారి ఆత్మ పరలోకంలో దేవునితో పాటు ఉంటుంది. ఈ విధంగా క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ రెండింతల ఫలాన్ని పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించవలసిన విషయం, ఎవరైనా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తే వారికి
ఈ శ్రేష్టమైన ఫలము దక్కటానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఎఫ్రాయిము అను మాటకు రెండింతల ఫలము అని అర్థం. ప్రియులారా, ఒకటి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారికి నాయకుడు ఎవరు అని అడిగితే ఎలీషామా, అమీహుదు కుమారుడైన ఎలీషామా అని చెప్పబడింది. ఎలీషామా అనే మాటకు నా దేవుడు ఆలకించును అని అర్థం. ప్రియులారా, మన దేవుడు ఎవరంటే ఆలకించునటువంటి దేవుడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మన దేవుడు నిరాకరించువాడు కాదు, కానీ ఆలకించేటటువంటి వాడు. దేవుని వాక్యంలో ఎన్నో చక్కటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. వాక్యాన్ని చదువుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాను. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 23వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఈ రీతిగా ఉంది. వాక్యంలో చెప్పిన విషయాలు నెమ్మదిగా చదువుతాను, ఆలకిద్దాం. ప్రియులారా, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను అని ప్రభుల వారు అంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం ఏమిటి అని అడిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తాడు. వాక్యంలో 23వ వచనం, నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. నా ఉపదేశము ఉపదేశమును మీకు తెలిపెదను అని అంటాడు. దేవుని యొక్క మాటల్ని విని ఆయన వైపు తిరిగితే, ఆయన ఆలకిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మను కుమ్మరిస్తానని. ఈరోజు చాలామంది ప్రభు మాటల్ని ఆలకించడం లేదు, మనుషుల మాటల్ని ఆలకిస్తూ ఉన్నారు. దేవుని మాటను ఆలకిస్తే ఆయన ఆత్మని కుమ్మరిస్తానని ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఈ దినమున ప్రభువు మాట ఆలకించి ఆయన ఆత్మని పొందుకోవడం మంచిది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, చదువుతాను. ప్రియులారా, నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా, ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వాక్యంలో చెప్పబడినట్లు నా బోధను హృదయం అందించుకున్న జనులారా, ఆలకించండి అని అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఆలకించండి అనని. ప్రియులారా, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. దేవుని పిల్లలు బాగా గమనించాలి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా, ఆలకించండి అని అంటున్నాడు. ఈ రోజున దేవుని యొక్క బోధ మన హృదయంలో ఉంటే మనం ప్రభు వైపు తిరుగుతాము, ఆ కృపగల దేవుని ఆలకిస్తాం, దేవుని మాట మనము వింటాం. మనము ఆయన బోధని మన హృదయంలో ఉంచుకోనకపోతే మనం ఆయన వైపు తిరగము, ఆయన మాటల్ని ఆలకించాం. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, 51వ అధ్యాయము 7వ వచనములో
ఆ మాట రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలు, మనం నిజంగా ఆయన మాటల్ని ఆలకిస్తున్నామా? ఆయన మాటలను ఆలకించకపోతే దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడే ప్రసక్తి లేదని స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పిన మాట, 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గారు ఈ మాట చెప్తారు. వాక్యంలో దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకింపము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టేదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును, అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అని ప్రభుల వారి గురించి ఈ స్థలంలో చెప్పబడింది. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుమని. ప్రియులారా, ఈ రోజున వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఉత్తర దిక్కు వరకు భూమి అంతం వరకు దాని చేత కాల్చబడును అని అంటారు. పచ్చని చెట్లన్నిటినీ, ఎండిపోయినటువంటి చెట్లన్నిటినీ దహిస్తుంది, అది ఆరిపోకుండా ఉండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖం అంతయు దాని చేత కాల్చబడును అని చెప్పాడు. ఇది ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినటువంటి మాట. ప్రియులారా, దేవుని బిడ్డలు గమనించాలి, ఎన్నో పర్యాయాలు ప్రభుల వారు మనకు అవకాశం ఇచ్చాడు, అయితే మనం ఆయన తిరస్కరించాం. ఆయన అంటాడు, నా మాట ఆలకించండి, నేను ప్రభు అయిన యెహోవాని, నేను సెలవిచ్చే సమాచారాన్ని గమనించాలి, నేను పంపినటువంటి నా మాటల్ని మీరు ఆలకించలేదు, అపహరించలేదు అని ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఈరోజున చాలా మట్టుకు దేవుని బిడ్డలు దేవుని మాటల్ని ఆలకించడం లేదు. అయితే ఎంతోమంది మనుషులు చెప్పే తప్పుడు బోధల్ని, తప్పుడు కార్యాలని మనుషులు వింటూ దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు. అయితే ఒక్కటి, రెండింతల ఆశీర్వాదం మనం పొందుకోవటానికి ప్రభు యొక్క మాటల్ని మనం ఆలకించాలి. ఆ శ్రేష్టమైన పని మనం చేయాలి. ప్రభువు మాట మనకి ఎలాగ తెలుస్తుంది? దైవ సేవకుల ద్వారా, లేకపోతే వాక్యము చదువుట ద్వారా దేవుని యొక్క మాట మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము ఆలకించినట్లయితే ప్రభు తన ఆత్మని మన మీద కుమ్మరిస్తాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆ అవకాశం లేకుండా దేవుని కృప ఆయన మన మీద నిలబడి మనలందరినీ కూడా బలపరిచి స్థిరపరిచి దీవించనుగాక.